హాయ్ హలో, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ మనోజ్. మా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. అల్లు అర్జున్ తాజా సినిమా అలా వైకుంఠపురంలో సినిమాపై రకరకాల రూమర్స్ వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినిమా విడుదల విషయంపై బన్నీ అభిమానుల్లో టెన్షన్ పెట్టే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అందిన సమాచారం మేరకు అల్లు అర్జున్ ఓ డిసిజన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. విడుదలైన ఆయన చాలా క్లారిటీగా ఉన్నారట. వివరాల్లోకి పోతే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలా వైకుంఠపురంలో సినిమా రూపొందింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గత 2-3 రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేటు వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ముందుగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అలా వైకుంఠపురంలో సినిమా రిలీజ్ డేటు ఫ్రీ ఫోన్ చేశారని అనుకున్న దానికంటే 2 రోజులు ముందుగానే, అనగా జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తారని రూమర్స్ వచ్చాయి. ఇలా ఎన్ని వార్తలు వచ్చినా ఈ ఇష్యూలపై అల్లు అర్జున్ చాలా క్లారిటీగా ఉన్నట్లు సమాచారం. తన అలా వైకుంఠపురంలో సినిమాను ముందుగా చెప్పిన తేదీ జనవరి 12నే విడుదల చేయాలని బన్నీ ఫిక్స్ అయ్యారట. సంక్రాంతి కానుకగా ఎలాంటి మార్పులు లేకుండా అనుకున్న సమయానికే సినిమా ప్రేక్షకుల ముందుంచాలని ఆయన డిసైడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక అలా వైకుంఠపురంలో రిలీజ్ డేట్ ఇష్యూకి ఇంతటితో ఫుల్ స్టాప్ పడ్డట్లే. మరి మరోవైపు అలా వైకుంఠపురంలో ఫ్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. జనవరి 6న సాయంత్రం 5 గంటలకు యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో ఈ వేడుకను ఖరారు చేశారు. వైభవంగా వినూత్నంగా జరగనున్న ఈ ఈవెంట్కి మ్యూజికల్ కాన్సర్ట్ అని నామకరణం చేయడం విశేషం. చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి.